ఒకసారి బెంగళూరులో పిబి శ్రీనివాస్ గారి గాత్రం విని బాలు గారు ఇంత మధురమైనటువంటి గీతం నాతో కూడా తెలుగులో ఎవరైనా పాడిస్తే బాగుంటుంది అనుకున్నారంట. అంతే, అది ఎలా జరిగిందో గానీ కొంతకాలం తర్వాత దర్శకరత్న దాసనారాయణరావు గారు రావణుడే రాముడైతే అన్న చిత్రాన్ని ప్రారంభించడం, దానికి జీకే వెంకటేష్ గారిని స్వరకర్తగా ఎంపిక చేయడం, బాలు గారు అనుకున్న పాటని వేటూరి గారి చేత రాయించడం అన్నీ జరిగిపోయాయట. వేల పాటల వేటూరి గారి అందమైన పదకల్పన, సన్నాయి పలికినట్టుగా జానకి గారు చేసిన మధురమైన ఆలాపన బాలు గారి కోరికని తీర్చేశాయి. ఇంతకీ ఇప్పుడు ఈ పాటని ఎవరు పాడితే మధురంగా ఉంటుంది? ఎస్, బాలు గారు పాడితేనే మధురంగా ఉంటుంది, మనకు ఆనందంగా ఉంటుంది. ఆహ్వానించేద్దాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అండ్ అలాగే వారికి జతగా కల్పన గారిని. రవివర్మకి అందని ఒకే ఒక అందానివు, రవివర్మకి అందని ఒకే ఒక అందానివు. రవి చూడని పాడని నవ్యనాదానివు, రవివర్మకి అందని ఒకే ఒక అందానివో. అందని ఒకే ఒక అందానివో.
గారి డ్రీమ్ సాంగ్ కదా. ఓకే, డ్రీమ్ సాంగ్ డ్రీమ్ లో ఎవరన్నా నేను చెప్పకండి, బాగుండదు. అలా డ్రీమ్ సాంగ్ కాదు, వాళ్ళు ఎవరు కనిపించు. ఎవ్రీథింగ్ ఇస్ వైట్ డ్రీమ్ సాంగ్. నిజంగా డ్రీమ్ సాంగ్. ఇంత మంచి సాహిత్యం సంగీతం ఉంటే ఎవరికి దక్కది. ఇది కన్నడంలో చేశారు జీకే వెంకటేష్ గారు, పివి శ్రీనివాస్ గారు పాడారు. కానీ ఇలాంటి పాట మళ్ళీ తెలుగులో ఉంటే బాగుండని ఇది దొరకడం అనేటటువంటిది గొప్ప గొప్ప అదృష్టం. అందులో నాగేశ్వరరావు గారు కాబట్టి ఆ పద్ధతిలో పాట కూడా బాగుంది, చక్కగా ఎంత బాగా రాశారు. అసలు తీగ దాటి ఒంటిగా నిలబడడం ఏంటంటే రాగం, అమ్మాయిని చూస్తూ సుందరామూర్తి వర్ణించడం, ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే, ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగభావాలో అనురాగ యోగాలై నీ పాటలే పాడని, ఏ గగనమో కురుల జారి నీలిమైపోయి, క్యావాతే కురుల్లోంచి గగనం జారిపోయి ఆకాశం నీలిమైపోయిందిట, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయి, ఆ కావ్యకల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడని పాడని, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. రవివర్మకు అందకపోవచ్చు కానీ సుందరరామూర్తికి అందనిది లేనే లేదు ఆయన రాస్తారు. అలాంటి పాటలు మనకు అందడం గొప్ప వరం. థ్యాంక్ యూ సార్.